హలో ఫ్రెండ్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, బిర్యానీ గ్రేవీ. ఈ బిర్యానీ గ్రేవీ నాన్ వెజ్ బిర్యానీలోకి అలాగే వెజ్ పులావ్లోకి చాలా బాగుంటుంది. అయితే రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్ బిర్యానీ గ్రేవీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగలను తీసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్లోనే 2-3 నిమిషాలు వేయించుకుందాం. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేయాలి, లేదంటే గ్రేవీ అస్సలు బాగోదు. పల్లీలు ఆల్మోస్ట్ వేగాక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించండి. ఇవన్నీ బాగా వేగాక కట్ చేసిన 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసి వేయించండి. మరీ ఎక్కువగా వేయించకుండా ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. వీటిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి. అవసరాన్ని బట్టి కొన్ని వాటర్ వేసి ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఇలా సన్నగా కట్ చేసిన 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఉల్లిపాయను వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించండి. ఇలా బాగా వేగాక మనం గ్రైండ్ చేసిన పల్లి నువ్వుల పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ వేసి బాగా కలపండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి. మీరు ఈ మసాలాలను ఆయిల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా పల్చగా ఉండాలి. ఇది ఉడికేసరికి బాగా దగ్గర పడుతుంది. మూత పెట్టి 6-7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే కింద బాగాన మాడిపోతుంది. 6-7 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి కలిపి ఇందులో 1/2 కప్పు చింతపండు రసం, మనం ముందుగా ఫ్రై చేసిన ఆనియన్ వేసి బాగా కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించండి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలపండి. ఇది చల్లారిన తర్వాత బాగా దగ్గర పడుతుంది. కాబట్టి మనం ఈ కన్సిస్టెన్సీలో గ్రేవీని ప్రిపేర్ చేసుకుంటే ఇది చల్లారిన తర్వాత గ్రేవీగా బాగా ఉంటుంది. చివరిగా కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుందాం. అలాగే ఇది చల్లారిన తర్వాత గ్రేవీ పైన ఆయిల్ కూడా బాగా పేరుకుంటుంది. ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టి బిర్యానీ గ్రేవీని గంటల తరబడి ప్రిపేర్ చేస్తారు. మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నా రెస్టారెంట్లా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నాన్ వెజ్ బిర్యానీలో అయినా వెజ్ పులావ్లో అయినా చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ట్రై చేసిన వారు కామెంట్ చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పగలరు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.